రేవంత్ రెడ్డి ఓకే జనాల్లో ఉన్న లీడర్ కావచ్చు మాస్ ఫాలోయింగ్ ఉంది కానీ ఇదే టీడీపీలో ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నాడు ఆయనకు ఎల్ రమణ ప్రెసిడెంట్గా ఉన్నాడు సో తర్వాతకు వచ్చేసి అతను కాంగ్రెస్లోకి వస్తున్నప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ చేస్తానన్న మరి హామీ ఇచ్చారన్న విషయం కూడా బయటకు రాలేదు కదా ఎందుకు ఒక్కసారి కాంగ్రెస్ అతన్ని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలనే స్థాయికి తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డిలో ఉన్న అంత ఆకట్టుకున్న లక్షణాలు ఏంటి టీడీపీలో ఉన్నప్పుడు తను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్గా తను అడిగాడా లేదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకున్నారా లేదా అనేది ఆ సంగతులు నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కలిసి కూడా దాదాపు త్రీ ఇయర్స్ దాటింది మూడేళ్ళు దాటింది వర్కింగ్ ప్రెసిడెంట్ రావటం రావటమే నేను అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు అదే స్థాయిలో ఇక్కడ పదవి ఇవ్వమని చెప్పి అడగటం దాన్ని మా వాళ్ళు హైకమాండ్లో కూడా కొందరు తీసుకెళ్లి వాళ్ళందరూ ఒప్పుకోవటం ఆ హామీతోటి తీసుకురావటం వల్ల ఆటోమేటిక్గా అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది తర్వాత ఇక తనకి యూత్లో ఒక క్రేజ్ ఉంది తనకి ఇప్పుడు కాంగ్రెస్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కొందరు ఎక్స్ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా అతను ఏమంటే సపోర్ట్గా అతనికి మద్దతు పలకటం యూత్లో క్రేజ్ ఉండటము క్రేజ్ ఉందనేది బయటికి హైకమాండ్ కూడా కొన్ని విషయాలు తెలవటం ఇవన్నిటితో రేవంత్ రెడ్డి పేరు సీరియస్గా మితా సీనియర్స్కి సమానంగానే వచ్చింది వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కూడా వచ్చింది టీడీపీలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనేటప్పుడు తెలంగాణలో టీడీపీ బాగా బలహీన పడిపోయి ఉంది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ నుంచి అమరావతి మారిపోవటము ఇక్కడ అసలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడే లేకపోవటము అవన్నీ కానీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో నేను ఈ చెప్పిన కారణాల వల్ల తన ఒక క్రేజ్ క్రియేట్ అయింది ప్లస్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనకి మద్దతు పలుకుతూ వస్తున్నారు తనేమట టీడీపీ నుంచి వచ్చిన నాయకత్వ శ్రేణులే కాకుండా ఒరిజినల్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో పెరిగిన నాయకులు కూడా అతనికి మద్దతు పలకడం తోటి తను బలపడ తన పేరు అక్కడ హైకమాండ్ చర్చలోకి వెళ్ళింది సో కానీ ఇప్పుడు రీసెంట్గా మనం ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి క్లీన్ చీట్ రావడం జరిగింది ఈయనపైన పైన మళ్ళీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది ఇది అంటే ఇవి ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా కేంద్రం దృష్టిలోకి తీసుకోదంటారా హైకమాండు అంటే ఒకవేళ ఆల్రెడీ కేసీఆర్ కాచుకొని కూర్చుంటాడు ఎప్పుడెప్పుడు ఎవరు తన మీద ఎవరైతే కాలు దూగుతుందో వాళ్ళని ఎట్లా తొక్కాలనే ప్రయత్నంలో ఉంటాడు ఒకవేళ తింది గనక పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఏదో కారణం చేస్తే ఒకవేళ అరెస్ట్ జరిగితే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అరెస్ట్ అయింది అనే ఒక అపవాదు కూడా ఉంటుంది కదా అది ఎట్లా ఉంటుంది ఒకవేళ పబ్లిక్లో అంటే ఈడీ సంగతి చెప్పాలంటే ఒకటే కేసు మీద రెండు దర్యాప్తు సంస్థలు ఒకటే కేసుని ఒకటే విషయాన్ని రెండు దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్ కానీ దర్యాప్తు చేయటం కానీ జరగదు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది రేవంత్ వేయటం జరిగింది ఏసీ ఏసీబీ చేయాలా ఈడీ చేయాలా అనేది ముందు కోర్టు డెసిషన్ బట్టి ఉంటుంది ఈడీ చార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రాన దానివల్ల ఏదో అయిపోతుందని కాదు మా పెద్ద నాయకులు పెద్ద పెద్ద నాయకులను కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది కేంద్రంలో హోం మంత్రిగా చేసిన చిదంబరం గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కర్ణాటకలో కొందరు నాయకులు పెద్ద నాయకులు అనే అది ఈ యొక్క కేసు అనేది అది ఏసీబీ కేసు అంటే హజ్ నవైత్ ఇష్యూ నడుస్తుంది కదా పోనీ అయిన తర్వాత అంటే వేరుగా నడుస్తున్న నేపథ్యంలో అంటే ఎట్లా తీసుకుంటుంది హైకమాండ్ అంటున్నా డెసిషన్స్ అంటే వాళ్ళ దృష్ట్యా ఏ విధంగా ఉండబోతుంది చాలా సీనియర్ ఉంది ఏసీబీ కేసు ఓట్ ఫర్ నోట్ కేసు తన మీద ఏసీబీ కేసు ఉంది అనేది అతను పార్టీలో వచ్చినప్పుడే ఈ కేసులన్నీ పార్టీలో వచ్చినప్పటికే ఉన్న కేసులు అతను వచ్చిన తర్వాత పెట్టబడిన కేసులు కాదు ఆ కేసు సంగతి గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీకి గెలిచాడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది అంటే ఆ కేసు అనేది కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఆ కేసును ఏదో ప్రధానంగా తీసుకొని ఇప్పుడు తనకి ఏదన్నా మార్పుల్లో పదవులు ఏదన్నా పదవులు కట్టుబడడానికి ఆ కేసు అడ్డ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు కేసీఆర్ అంటాడా తనని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చేసుకుంటారంటే ఇన్ని రోజులు నడిచింది కానీ స్లోగా అతను కూడా ఈ కక్ష సాధింపు ధోరణి కావచ్చు పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కావచ్చు ఎక్కువ కాలం నడవద్దు ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ కేసు మీద తనని అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు మళ్ళీ ఆ కేసు మీద అరెస్ట్ అయితే చేయలేడు కొత్త కేసులు అదేదో డ్రోన్ కెమెరా అనేది కూడా చిన్న కేసుని తీసుకెళ్లేసేసి పది రోజులు జైల్లో పెట్టారు తన దాన్ని కూడా బయటకు వచ్చాడు ఇంకా ఏం అరెస్ట్ చేయగలడు ఎట్ల చేయగలడు ఏం చేయలేడు అతను సో మరి ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ సంగతి అంటే ఇప్పుడు ఎంతమందిని తీసుకోవచ్చు పది మందిని తీసుకోవచ్చు ఆ లిస్ట్ ఐదుని తీసుకోవచ్చు షార్ట్ లిస్ట్ ఇద్దరు అయినరా ముగ్గురు అయినర అనుకోవచ్చా పేరైతే ఇప్పటికైతే ఇద్దరిది వినిపిస్తుంది మరి మొన్నటి వరకు ముగ్గురు అన్నారు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బాబు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిది మళ్ళీ వినిపియట్లే ఎందుకు ఈ మధ్యలో కోమరెడ్డి వెంకటరెడ్డికి పేరు కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇద్దరు పేరు వినిపిస్తుంది అయితే రేవంత్ రెడ్డి లేదంటే శ్రీధర్బాబు అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా ఈక్వేషన్స్ ఏంటి అంటే ఇది మా యొక్క ఇన్ఛార్జ్ అక్కడికి పంపించిన నోట్లో ఏమేమి పంపాడు అనేది మాకు అఫిషియల్గా మాకు ఇప్పుడు కూడా తెలియదు పేపర్లో మీలాంటి జర్నలిస్టుల ద్వారా తెలిసింది కావచ్చు ఢిల్లీలో మాకున్న సోర్సెస్ ద్వారా తెలిసినవి కావచ్చు కానీ క్లియర్ కట్గా ఇంకా షార్ట్లిస్ట్ అయినట్టు కాదు వెంకరెడ్డి గారి పేరు లేకపోవడం అనేది ఏం లేదు వెంకరెడ్డి గారు సీరియస్గానే ఉంది వెంకరెడ్డి గారి పేరు శ్రీధరబాబు పేరు ఉంది బీసీలు కింద మధుయాష్ పేరు కూడా ఉన్నట్టుగా తెలిసింది రేవంత్ రెడ్డి పేరు ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకమాండ్ రెడీస్ని చేయాలా నాన్ రెడ్డిని చేయాలా అనేది ముందు వారు నిర్ణయించుకోవాలి అప్పుడు రెడ్డీస్ని చేయాలంటే రెడ్డీస్లో పోటీ ఎవరెవరు ఉన్నారంటే వెంకటరెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఎంపీస్ ఇద్దరు కావడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అప్పుడు సీనియర్టీకి ప్రధానం ఇవ్వాలా లేకపోతే ఒక పార్టీని ఒక ఊపు తీసుకొస్తాడు ఒక బలోపేతం చేస్తాడు అనే దానికి చేయాలనేది సోనియా గాంధీ గారి నిర్ణయం అది కాబట్టి అక్కడి నుంచి మాకు సమాచారం లేకుండా ఏం చేస్తారనేది ఆమె ఎలా ఆలోచిస్తుంది అనేది ఎందుకంటే గత ఈ వన్ ఇయర్ నుంచి కోడి వల్ల మేము ఢిల్లీ వెళ్ళటం కూడా జరగలేదు సార్ ఢిల్లీ వల్ల ఆలోచనలు ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా లింక్ కట్ అయిపోయి ఉంది ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా స్టీల్ కవర్ లో వచ్చేది ఈసారి ఎందుకు ఒపీనియన్స్ తీసుకుంటున్నారు అంటే ఏంటి ఈసారి మాత్రం ఎందుకు కాంపిటీషన్ అనేది పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ఉన్నప్పుడు కూడా ఇంతకంటే కాంపిటీషన్ అప్పుడు విజయభాస్కర్ రెడ్డి నిజమ జనార్దన్ రెడ్డి చెన్నారెడ్డి రాజరెడ్డి గారు ఇంకా జూనియర్ వాళ్ళందరి ముందు రాజరెడ్డి గారిని పక్కన పెట్టేయడం జరిగింది పెద్ద నాయకులు పివి నరసింహారావు వెంగరావు ఇంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద కాంపిటీషన్ వస్తాం హేమా హేములు వాళ్ళంతా వాళ్ళతో చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న పర్సనాలిటీస్ ఇప్పుడున్న నాయకత్వం వాళ్ళకి దరిదాపులో కూడా లేని నాయకత్వం ఉంది ఇదంతా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ అతను ఏదో అందరికీ డెమోక్రసీగా తీసుకోవాలి అనేది అతను స్టార్ట్ చేశాడే కానీ అంత అవసరం లేదు ఇంపార్టెంట్ అప్పట్లాగానే అనవాయితీ అది అయిపోయి తెర తెరదగిపోయేది కదా దాని నాంచి నాంచి అనవసరంగా కాంపిటీషన్ పెట్టి వీళ్ళ మధ్యలో వీళ్ళకే పెద్ద గ్రూప్ తగదట్టుగా రెండు గ్రూప్ లైన్చునేట్ అది అది చర్చలో జరగటము మాటి మాటికి ఢిల్లీ నుంచి ఒక లీక్ రావటము అది ఢిల్లీ నుంచి లీక్ అవుతుందా లేకపోతే ఇక్కడ ఇక్కడ ఎవరైనా లీక్ చేస్తున్నారా కానీ మీడియాలో రావటము దాని మీద చర్చ జరగటము చర్చల్లో చర్చోోపచర్చల్లో అనుకూలంగా ఒక విభేదించి రెండు గ్రూపులుగా చీల్చము మూడు గ్రూపులుగా చీల్టం అనేది అది అంత మంచి వాతావరణం మీద అన్ఫార్చునేట్గా నేను ఫీల్ అవుతున్నాను దానికి బట్ ఈ ఇది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఈ మంత్ ఎండింగ్ కూడా ఫుల్ స్టాప్ పడుద్దని నేను అనుకుంటున్నాను